హసనటూర్లో బిజీగా ఉన్నారు రాష్ట్ర గవర్నర్ తమిళిసై. కొద్దిసేపటి క్రితం పార్లమెంట్ కు చేరుకున్న గవర్నర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో పరిస్థితులకు సంబంధించి హోంశాఖకు తమిళిసై రిపోర్ట్ ఇస్తారని తెలుస్తోంది. కొద్ది రోజులుగా తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ మధ్య గ్యాప్ వచ్చింది. ప్రభుత్వ కార్యక్రమాలకు గవర్నర్ ని ఆహ్వానించడం లేదు ప్రభుత్వం. సర్కార్ కనీసం ప్రోటోకాల్ కూడా పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండా సెషన్ను మొదలుపెట్టింది ప్రభుత్వం. మేడారం జాతరకు, యాదాద్రి ప్రారంభానికి కూడా గవర్నర్కు కనీసం ఆహ్వానం అందలేదు. ఇక రాజ్భవన్లో ఉగాది వేడుకలకు సీఎం, మంత్రులు, అధికార పార్టీ నేతలను ఆహ్వానించినా ఒక్కరంటే ఒక్కరు కూడా వెళ్లలేదు. గవర్నర్ జిల్లాల పర్యటనలకు వెళ్లినా ఉన్నతాధికారులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది. ఈ సిచ్యువేషన్లో గవర్నర్ ఢిల్లీ పర్యటన, హోంమంత్రితో భేటీ అవుతుండటం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది. డీటెయిల్స్ వెంకటరాజు అందిస్తారు. వెంకటరాజు, గవర్నర్ టూర్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? యశోద, గవర్నర్ తమిళిసై నిన్న సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. ప్రస్తుతం ఆమె పార్లమెంట్లో ఉన్నారు. అమిత్ షాను ఏ క్షణమైనా కలిసే అవకాశం ఉందనేది మాత్రం అక్కడ ఉన్న మన ప్రతినిధులు చెప్తున్నారు. అంటే ప్రధానంగా కొంతకాలంగా రాజ్భవన్, ప్రగతి భవన్ మధ్యలో గ్యాప్ ఏర్పడింది అనేది మాత్రం మనకు అందరికీ తెలుసు. నిజానికి రాజకీయ కోణంలోనే గవర్నర్ను కావాలనే ఒక కార్నర్ నెట్టివేస్తున్నారు. ప్రోటోకాల్ విషయంలో కూడా ప్రభుత్వం కావాలనే వివక్ష చూపెడుతుంది అనేది కూడా రాష్ట్ర రాజకీయ వర్గాలు జరుగుతున్న చర్చ. నిజానికి కేంద్ర ప్రతినిధిగా గవర్నర్, మన దేశంలో కేంద్రానికి సంబంధించిన ప్రతినిధిగా గవర్నరు రాష్ట్రంలో ఉంటారు. రాష్ట్రానికి సంబంధించిన ఏ విషయమైనా కూడా ఎప్పటికప్పుడు కూడా కేంద్రానికి నివేదిస్తుంటారు. హోంశాఖ పరిధిలోనే ఈ గవర్నరు వ్యవహారాలన్నీ కూడా నడుస్తుంటాయి. నిజానికి గవర్నరు విషయంలో చాలా కాలంగా ఒక గ్యాప్ ఏర్పడింది. ఆమె వచ్చిన కొత్తలో కొంత సఖ్యత ఉండేది. గవర్నరు దగ్గరికి వెళ్ళి కేసీఆర్ కలిసేవారు, అడపాదడప వెళ్ళి మాట్లాడేవారు, ఆమె సలహాలు కూడా తీసుకునేవారు. ఆమె స్వయంగా డాక్టర్ కావడంతో అనేక విషయాలు, హెల్త్ పరమైన విషయాలు కూడా ఆమె సలహాలు తీసుకొని హెల్త్ సంబంధించిన పాలసీ విషయంలో కూడా కొన్ని ఇంప్లిమెంట్ చేసిన దాఖలాలు ఉన్నాయి. కానీ కొంతకాలంగా, అంటే ప్రధానంగా కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా గవర్నర్ కోటాలో నియమించడాన్ని ఆమె వ్యతిరేకించింది. అతనిపై కొన్ని క్రిమినల్ కేసులున్నాయని ఫిర్యాదు రావడంతో ఈ ఫైల్ని వెనక్కి పంపింది. దీనిపై వచ్చిన ఫిర్యాదులపై మీరు క్లారిటీ ఇవ్వండి అంటూ కూడా ఆమె క్యాబినెట్ ఆమోదించిన ఫైల్ వెనక్కి పంపడంతోనే ఈ గ్యాప్ ఏర్పడింది అనేది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా రాజకీయ వర్గాలు జరుగుతున్న చర్చ. ప్రధానంగా రాజ్భవన్ ఎదురుగా ఒక కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేయడం పట్ల కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా ఉందనేది చాలామంది మంత్రులు, అధికారులు కూడా చిట్చాట్లు చెప్తుంటారు. ప్రభుత్వంలో ఉండి మేము చేయాల్సిన పనులు గవర్నర్ ఎలా చేస్తారు, గవర్నర్కు అంటూ ప్రత్యేకంగా కార్యనిర్వాహక వ్యవస్థ ఎగ్జిక్యూషన్ అంటూ లేదు కదా, మేము చేయాల్సిన పనులు ఆమె చేయడం ఏంటి, ఆమె అక్కడ కంప్లైంట్ బాక్స్ పెట్టడం ఏంటి అని కూడా ముఖ్యమంత్రి చాలాసార్లు మంత్రులతో ఆఫ్ ద రికార్డులో చెప్పినట్టు, కేబినెట్ సమావేశాల్లో కూడా ఆ విషయాన్ని ప్రస్తావించినట్టు కూడా టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ. కానీ ఈ మధ్యకాలంలో మరింత గ్యాప్ పెరిగింది. బీజేపీ, అంటే హుజూరాబాద్ ఎలక్షన్ తర్వాత కేంద్ర బీజేపీని, అదే రాష్ట్ర బీజేపీని టార్గెట్ చేస్తూ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ మాట్లాడడం, అనేక విషయాల్లో విమర్శలు చేయడం, గతంలో సపోర్ట్ చేసిన విషయాల్లో కూడా ఈ మధ్యకాలంలో విమర్శలు చేయడము, ఆరోపణలు చేయడం చూస్తుంటే దీ కొనసాగింపుగానే గవర్నర్ను ఒక ప్రోటోకాల్ విషయంలో పక్కన పెట్టారా అనే చర్చ కూడా జరుగుతుంది. ప్రధానంగా అసెంబ్లీకి సంబంధించిన బడ్జెట్ సమావేశాల సమయంలో గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు ప్రారంభించడం, ముందుగా గవర్నర్ అనుమతి తీసుకున్నారు బడ్జెట్ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలంటే ఖచ్చితంగా గవర్నర్ అనుమతి తీసుకోవాలి. గవర్నర్ అనుమతి తీసుకునేటప్పుడు గవర్నర్ ప్రసంగం ఉంటుందనేది కూడా ఆమెకు ఇచ్చినట్టు, ఆమెకు తనకు క్లారిటీ ఇచ్చినట్టు కూడా ఆమె స్వయంగా తర్వాత చెప్పింది. కానీ తీరా సమావేశాలు ప్రారంభమయ్యే సమయంలో మాత్రం గవర్నర్ ప్రసంగాన్ని పక్కన పెట్టారు. ఖచ్చితంగా సంవత్సరానికి ఒకేసారి పెట్టాలి, బడ్జెట్ సమావేశాల సందర్భంగానే గవర్నర్ ప్రసంగం ఉండాలా, ఒక క్యాలెండర్ ఇయర్లో ఎప్పుడైనా ఒకసారి పెట్టుకోవచ్చు కదా అనేది కూడా ఒక కొత్త వాదనను రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన మంత్రులు అందరూ కూడా ఒక కొత్త వాదన తెర మీద తీసుకొచ్చారు. అదేవిధంగా, అంటే గ్యాప్ పెరగడానికి మరో కారణం ఏంటంటే రీసెంట్గా ఉగాది వేడుకలు జరిగినప్పుడు అందరు క్యాబినెట్తో పాటు ముఖ్యమంత్రికి, అదేవిధంగా వివిధ విపక్షాలకు సంబంధించిన నేత అందరు కూడా ఆహ్వానం పంపింది. కానీ మంత్రులందరూ కూడా ఎక్కడ లోకల్గా ఉన్నా కానీ ఎవరు వెళ్ళలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా, అంటే ఇక్కడే ఆయన ప్రగతి భవన్ ఉన్నా కానీ ఆ కార్యక్రమానికి వెళ్ళలేదు. అంటే గ్యాప్లో మరో కారణం, అంటే ఇప్పుడు ఉగాది వేడుకలు కానీ 26 జనవరికి సంబంధించిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించిన పతాక, అంటే ఈ జెండా ఆవిష్కరణ సమయంలో కూడా కరోనా నేపథ్యంలో ప్రభుత్వం పబ్లిక్ గార్డెన్లో పెట్టలేదు, పెరేడ్ గ్రౌండ్లో పెట్టలేదు. రాజ్భవన్లో జరిగే కార్యక్రమాలకు కూడా వీళ్ళందరూ ఆహ్వానం పంపినా ఆ కార్యక్రమం కూడా వెళ్ళలేదు. ఇదొక కూడా గ్యాప్ పెరగడానికి ఇదొక కారణం. మరోవైపు గవర్నర్ హోదాలో జిల్లా పర్యటనకు వెళ్తుంటే కనీసం ప్రోటోకాల్ పాటించాల్సిన మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అదేవిధంగా జిల్లా కలెక్టర్లు కానీ ఎవరు కూడా ఆమెకు వెళ్ళి ఇన్విటేషన్, అంటే వెల్కమ్ చేసిన సందర్భం లేదు. మేడారం సంబంధించిన జాతర సమయంలో కూడా గవర్నర్ వెళ్తే కనీసం కలెక్టర్ కూడా వెళ్ళలేదు. మరోవైపు రీసెంట్గా యాదాద్రికి సంబంధించిన ఆలయ పునఃప్రారంభం సమయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా రావచ్చు అన్నది, కానీ రాష్ట్ర తొలి
పౌరులరాలుగా ఉన్న గవర్నర్కు మాత్రం ఇన్విటేషన్ లేదు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మధ్య అంటే ఉగాది వేడుకల సందర్భంలో మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ కనీసం నాకు ఆహ్వానం పలకని వెళ్లేదాని కదా అని కొంత ఆవేదన వ్యక్తం చేసింది. ఆ తర్వాత ఉగాది వేడుకల తర్వాత యాదాద్రి ప్రారంభం అయిన తర్వాత ఆమె స్వయంగా యాదాద్రికి వెళ్తే కనీసం ఈవో కూడా ఆమె దగ్గరికి వెళ్ళి ఇన్విటేషన్ ఇవ్వలేదు, అంటే వెల్కమ్ చెప్పలేదు. ఇటువంటి అన్నీ చూస్తుంటే కావాలనే గవర్నర్ను ఒక కార్నర్ నెట్టేస్తారు. కేంద్ర మీద ఉన్న అక్కస్ కానీ కేంద్రం పైన ఉన్న ఒక రాజకీయ కోణంతోనే గవర్నర్ని కూడా ఒక కారణం నెట్టేస్తారు అనేది కూడా చర్చ జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు అమిత్ షా ముందు ఆమె ఒక రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉందనేది మాత్రం రాజకీయ వర్గాల్లో టాక్ అని చెప్పుకోవచ్చు. యశోద, థ్యాంక్ యూ వెంకట్రాజు.